ఈరోజే లక్ష్మీ పంచమి. అలానే లక్ష్మీదేవిని స్వయంగా విష్ణుమూర్తి భూలోకానికి పంపించిన రోజు. కాబట్టి ఈరోజు రాత్రి పడుకునే ముందు కేవలం పసుపు నీరు అలానే 1 రూపాయి కాయంతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 1 రూపాయి పసుపుతో చేయడం వల్ల మీకు సంపద అనేది 1000 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని రాత్రి పడుకోబోయే ముందు పాటించండి. అందులోను ఈరోజు అమ్మవారు భూలోకానికి వచ్చే రోజు. లక్ష్మీదేవి సంపదకు అధిపతి. మనం ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలవాలి అంటే అమ్మవారి యొక్క పూర్తి కరుణా కటాక్షం మనపైన ఉండి తీరాలి. అలాంటి సమయంలోనే మనం సంపాదించిన ధనం అనేది మనకు అంటే పొదుపు అవుతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులకి కాకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టుకుంటూ మనం సంపాదనని మన ధన ధాన్యాలను పెంచుకుంటూ ఉంటాం. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు ఆ శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు సాయంకాలం అమ్మవారిని పూజించడం వల్ల, అది కూడా కమలా పువ్వులతో పూజించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తక్షణం పొందగలుగుతాము. అమ్మవారికి తామర పువ్వులు అన్న, కమలం పువ్వులు అన్న ఎంతో ఇష్టం. కాబట్టి మీరు ఈరోజు వీలైనంత మట్టుకి అమ్మవారిని కమలం పూలతో కానీ తామర పూలతో కానీ పూజించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అందుబాటులో తామర పూలు కానీ కమలం పువ్వులు కానీ లేకపోతే ఎర్రని గులాబీలతో పూజించండి. కానీ మనకు అన్ని టైంలలో అవైలబుల్గా ఉండే తామర గింజలు అయితే ఎప్పుడు మనకు అవైలబుల్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఈరోజు సాయంకాలాన అమ్మవారిని తామర గింజలతో పూజించినా కూడా మంచి ఫలితం వస్తుంది. తామర గింజలు అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇక తామర గింజలను అమ్మవారి ముందు అంటే అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టినా కూడా అమ్మవారు ఎంతో మురిసిపోతారు. అలా ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తారు. ఈ రోజున ఉత్తర దిక్కున అలానే ఈశాన్య దిక్కున దీపాన్ని పెట్టడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మీరు ఉత్తర దిక్కున అలానే ఈశాన్యం దిక్కున దీపాన్ని వెలిగించిన తరువాత 1 తామర పువ్వును కానీ లేదా 1 కమలం పువ్వును కానీ ఉంచండి. ఇలా చేయడం వల్ల మీకు సంపద అనేది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి, ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారు. సంపద అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీరు మట్టి పట్టిన బంగారంలా మారుతుంది. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కాబట్టి వీలైనంత వరకు మీకు ఈరోజు తామర పూలు కానీ కమలం పూలు కానీ దొరికితే చాలా మంచిది. ఉత్తర దిశ అలానే ఈశాన్యం దిశ అనేది లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి యొక్క స్థానంగా పరిగణించబడింది. కాబట్టి ఈరోజు సాయంకాలాన ఆ 2 దిక్కుల్లో అంటే ఉత్తర మరియు ఈశాన్యం దిక్కులో దీపాన్ని వెలిగించి అక్కడ తామర పువ్వును కానీ కమలం పువ్వుని కానీ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక ఈరోజు మనం రాత్రి పడుకోబోయే ముందు పసుపు నీరు అలానే 1 రూపాయి కాయంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించిన తర్వాత మీరు పడుకునే ముందు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఈ పరిహారం అనేది పడుకోబోయే ముందు మాత్రమే చేయండి. అయితే ముందుగా ఆడవారు అయితే ఎడమ చేయిలో 1 రూపాయి కాయని పట్టుకోండి. మగవారు అయితే కుడి చేయిలో 1 రూపాయి కాయని పట్టుకోండి. అలా పట్టుకొని మీ యొక్క సమస్య ఏది ఉందో ఆ సమస్యను మీరు చెప్పుకోండి. ఆడవారు అయితే ఎడమ చేయి, మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని ఆ కుడి చేయిని మీ నుదిటి భాగంలో పెట్టుకొని మీ యొక్క సమస్య ఏది ఉంది అనేది మీరు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీరు ఒక భగవంతునితో ఒక సమస్యను చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకొని మీ యొక్క ఏవైనా సరే, ఎన్ని సమస్యలైనా సరే మీరు ఖచ్చితంగా తీరుతుంది అనే నమ్మకంతో
మీ యొక్క సమస్యను చెప్పుకోండి. అది ఎంతటి తీరని సమస్య, తీరని కోరిక అయినా పర్లేదు చెప్పుకొని, మీరు ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో పసుపుని కలిపి అందులో నీటిని పోసి సిద్ధం చేసుకోవాలి. ఆ సిద్ధం చేసుకున్న గాజు పసుపు అంటే గాజు గ్లాసులో పసుపు నీటిని సిద్ధం చేసుకున్నాం కదా, ఆ నీటిలో మీరు సమస్యను చెప్పుకున్న 1 రూపాయి కాయిన్ని వేయండి. అలా వేసి మీరు పడుకునే అంటే మీరు పడుకుంటారు కదా, మీ యొక్క తల పై భాగంలో ఆ గ్లాసు అనేది వచ్చేలాగా పెట్టుకోండి. లేదు మేము పడుకునే అంటే మా తలపైన పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, మేము బెడ్ కింద పెట్టుకోవచ్చా అని అనుకునేవారు ఖచ్చితంగా బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని రాత్రంతా అలానే వదిలేయండి. అలానే మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ గ్లాసుని ఎడమ చేయితో తాకండి. ఆడవారు అయినా మగవారు అయినా ఆ గ్లాసుని తాకేటప్పుడు మాత్రం ఎవరైనా ఎడమ చేయితోనే తాకాలి. అలా తాకి ఆ గ్లాసులో ఉన్న 1 రూపాయి కాయిన్ని తీసి కడగండి. తరువాత పసుపు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి, లేకపోతే మీ సింకులోనైనా వేసి వాటర్ తిప్పేస్తే సరిపోతుంది. తరువాత ఆ 1 రూపాయి కాయిన్ని ఏం చేయాలి అంటే, ఎవరైనా పేదవారికి గుడి దగ్గర ఉంటుంటారు కదా పేదవారు, వారికి దానంగా 1 రూపాయి కాయిన్ని వేసేయండి. పసుపు అనేది శుభప్రదం, 1 రూపాయి కాయిన్ అనేది మనకు సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా మీరు ఆ యొక్క పరిహారం చేసిన 1 రూపాయి కాయిన్ని ఎవరైనా పేదవారికి దానంగా ఇచ్చేయండి. మరి 1 రూపాయి ఇవ్వడానికి ఎంతగా ఇష్టం లేకపోతే అందులో ఒక 10 రూపాయలు కానీ లేదా 5 రూపాయలు కానీ కలిపి ఎవరికైనా ఇచ్చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. మంచి మనసుతో, నిర్మలమైన మనస్సుతో, మంచి ఆలోచనలతో ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.